రోజున అటువంటి కృతజ్ఞతతో ప్రభు మనల్ని సిద్ధపరచుకుంటున్నారు తన రాజ్యం కోసం శాశ్వత జీవం కోసం శాశ్వత ఆశీర్వాదానికి వారసులుగా ఆయన మనల్ని సిద్ధపరచుకుంటున్నారు అనేటటువంటి భావనతో కృతజ్ఞతతో ఈ తన సంఘమునకు గొప్ప ఆశీర్వాదకరంగా దానికంటే మరి ఎక్కువగా తన నామమునకు మహిమకరంగా ప్రభు జరిగించుకొనలాగున రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతలు చెల్లిదాం హల్లెలూయా హల్లెలూయా నీ నామానికి మహిమ ప్రభువా నీ సంఘానికి దీవెన తండ్రి నీ నామానికి మహిమ ప్రభువా నీ సంఘానికి దీవెన తండ్రి ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తల్లి వంచి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఎక్కి పవిదాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రశస్తమైనటువంటి మీ యొక్క సన్నిధి అమూల్యమైనటువంటి మీ సహవాసము అద్భుతమైనటువంటి మీ స్వరం మా జీవితాలను కట్టటానికి మా జీవితాలను ఇదిగో తీర్చిదిద్దటానికి ప్రభువా అద్భుతమైనటువంటి నీ సహవాసమును సన్నిధిని నీ ప్రేమను పంచటానికి మాతో ఇన్ని సంవత్సరాలు నీ దివ్యమైనటువంటి మందిరాన్ని మా మధ్యన ఉంచి ఇదిగో ఈ దినమున ఆ వార్షికోత్సవ కృతజ్ఞత ఆరాధన జరుపుకుంటూ ఇంకా విస్తరించుకోవటానికి వ్యాపించటానికి మరింతగా నాయనా ప్రభా విశాలపరచుకోవటానికి నీవు సంకల్పించినందుకు నీ దాసురాలికి నీవు ప్రేరేపణను ఇచ్చి ప్రభా ఇక్కడ ఆ యొక్క కార్యాన్ని నీవు సిద్ధింపచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా నీ కార్యములు గొప్పవి ప్రభా మా నాయనా ప్రభా నీ ఆలోచనలు గొప్పవి మానవుల ఆలోచనల వంటివి కాదు మా తలంపుల వంటివి కాదు నాయనా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలు అన్నీ కూడా వెలుగు ప్రసరించబడాలి అని నీ వెలుగు గృహముగా నీవు ప్రతిష్ఠించుకున్నటువంటి నీ గృహాన్ని ఇంకా విశాలపరుచుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇంకా ఎక్కువగా వెలుగు విరజిమ్మటానికి ప్రకాశింపచేయటానికి ప్రభువా ఈ దినమున నీవు సంకల్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన అవును తండ్రి అంధకారములో వెలుగు కలుగునుగాక అని నీవు నాయన ఆజ్ఞాపించగానే అంతా కూడా వెలుగు వెలసింది నాయన అసంఖ్యాకమైనటువంటి జ్యోతులు వెలసాయి ఆకాశ మండలం అంతటిని కూడా నాయన వెలుగుమయముగా చేశాయి మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు ప్రభువా అంతటి వెలుగు సృష్టిలో నీవు ప్రకాశింపచేసి ఇదిగో మానవ హృదయాలలో కూడా చీకటి ఎంత మాత్రము ఉండటానికి వీల్లేదని నీ నాయన నీతి సూర్యుణ్ణి నీ ప్రియ కుమారుణ్ణి అద్వితీయ సత్య కుమారుడైన యస్సు క్రీస్తుల ప్రభుల వారిని మా మధ్యకు పంపించావు ప్రభువా నిజమైన వెలుగును మా హృదయాలలో నీవు ప్రకాశింపచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు ఈ 14 సంవత్సరాలు అద్భుతంగా ఈ వాక్యముతో మమ్మల్ని నాయన ప్రభా చెక్కుతూ మా యొక్క రూపురేఖలను క్రీస్తు స్వరూప్యములోనికి ఆయన పోలికలోనికి మా వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని గుణగణాలను నీవు చెక్కుతూ మమ్మల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన ప్రతి దినమున కూడా చాలినంత కృపతో చాలినంత వాక్యముతో చాలినంత నాయన దీవెనలతో మీరు మమ్మల్ని ఎదుర్కొనుచు నడిపించారు మీకు కృతజ్ఞతలు ఇదిగో మీ ఇంటిలోనికి వచ్చిన వారిని దీవించారు వెలుపలికి వెళ్ళిన వారిని ఆశీర్వదిస్తూ ప్రభువా 14 సంవత్సరాల సుదీర్ఘమైన యాత్రలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన నూతన సంవత్సరం ప్రభువా గొప్ప కార్యము అద్భుతమైనటువంటి నాయన ప్రభా పనిని నీవు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు అంతేకాదు నాయన ఈ ప్రాంతాలన్నిటినీ కూడా నీవు రక్షించబోతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన
పరిశుద్ధాత్మ కార్యములు ఇంకా నీవు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రములు. స్తోత్రం రక్షణ కార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దానిలో పాలి భాగస్థులుగా మమ్మల్ని వాడుకోబోతున్నందుకు మీకు స్తోత్రములు. పనిముట్టులుగా మీరు వాడుకోబోతున్నందుకు మీకు స్తోత్రములు. గొప్ప విస్తారమైన పంటను మీరు సమకూర్చబోతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నీ రాజ్యమును బహు బలముగా విశాలపరుచుకోబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయి. ఆరాధనా క్రమమును ఈ యొక్క ఆరాధననంతటిని కూడా మీ మహిమార్థమై జరిగించుకొనమని వేయబడుతున్నటువంటి రాయి క్రీస్తే విశాలపరచబడబోతున్నటువంటి మందిరము నీ మందిరమే ప్రభువా. నీవే మూలరాయిగా అమూల్యమైన ప్రశస్తమైన తలరాయిగా ఉండి ప్రభువా సమస్తమును కూడా నీ మహిమార్థమై జరిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని ఆరాధించడానికి సమయంలో మహిమ గీతాల పుస్తకంలో నుంచి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా కొరకు ఎలాంటి మందిరమును మీరు నిర్మిస్తారు మీరు కడతారు చెప్పి దేవుని వాక్యంలో ప్రభువు అడుగుతున్నారు. ప్రభువు అడుగుతూ ఉన్నప్పుడు భక్తులు మా హృదయమైనటువంటి దేవాలయమును మీకోసం అర్పిస్తున్నామయ్యా అని వారు బదులిస్తున్నారు, సమాధానమిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పాటను ప్రభువా నా హృదయం అనేటటువంటి ఆలయమును నీవు కట్టుకున్నావు, నా కోసం చక్కని మందిరావరణమును కూడా నీవు అమర్చి నాకు ఇచ్చావయ్యా అని కృతజ్ఞత భావంతో తల్లిగారు రాసినటువంటి చక్కని ఆత్మీయ గీతాన్ని పాడుకుంటూ ప్రభువును మహిమపరుద్దాం. 38వ గీతము చిన్న గీతాల పుస్తకంలో నుంచి 38వ గీతం. ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదును నా విశ్రాంతి స్థలమే నాకు ఎలాంటి మందిరము కట్టుదును నా విశ్రాంతి స్థలమే ఇవన్నీ నా హస్తకృతములు కావా ఇవన్నీ నా వలనే కలిగెనని యెహోవా సెలవించెను యెహోవా సెలవించెను ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు ఎవరు దీనులై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణకు చెందురు సెలవేచ్చును వారినే దృష్టించెదనని యెహోవా
సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము జీవము గల దేవుడు మీరే నాలయమయ్యున్నారనెను నివసించి నీ మధ్యని సంచరింతును నేను నిన్ను చేర్చుకొని నీకు తండ్రినయ్యుననని యెహోవా సెలవించెను మన యెహోవా సెలవించెను ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనము ఈ మందిరపు మహిమ మునుపటి మందిరమును మించుతోంది ఈ మందిరపు మహిమ మునుపటి మందిరమును మించుతోంది ఇది మొదలుకొని నేను మిమ్ము ఆశీర్వదించదను ఇది మొదలుకొని నేను మిమ్ము ఆశీర్వదించదను ఈ స్థలమందు నేను సమాధానము నిలిపదనని సెలవేచ్చును ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్వస్థలమేది మా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్వస్థలమేది ఇవన్నీ హస్తకృతములు కావా ఇవన్నీ నా వలనే కలిగిననని యెహోవా సెలవించెను ఇవన్నీ నా హస్తకృతములు కావా ఇవన్నీ నా వలనే కలిగిననని సెలవేచ్చును యెహోవా సెలవేచ్చును హల్లెలూయా 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 నా విశ్రాంతి స్థలము ఏది మన విశ్రాంతి స్థలము మన గృహాలే కానీ దేవుడు అడుగుతున్నారు మళ్ళీ అడుగుతున్నారు నా విశ్రాంతి స్థలం నిజంగా మీరు నిర్మించినటువంటి నా మందిరం అనుకుంటున్నారా లేకపోతే నా కోసం చెక్కినటువంటి సింహాసనం గొప్ప గొప్ప సింహాసనాలు గొప్ప గొప్ప రాజులందరూ కూడా వారి యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తెలియచేసేటటువంటి మహిమ గల సింహాసనాలు వారందరూ కూడా సిద్ధపరచుకున్నటువంటి రాజులను ఎంతోమందిని చూస్తాం బంగారపు సింహాసనాలు వెండి సింహాసనాలు వజ్ర వైఢూర్యాలతో పొదగబడినటువంటి సింహాసనాలు
ఇనుప సింహాసనాలు, అనేక సింహాసనాలు, రకరకాలైన సింహ రాతి సింహాసన, చెక్కతో చేయబడినటువంటి బహుచిత్ర విచిత్రమైనటువంటి సింహాసనం, విశాలమైనటువంటి సింహాసనాలు. ప్రభు అంటున్నారు, నా సింహాసనము ఆకాశము. మన దేవుని సింహాసనం ఏదండి? ఆకాశం. ఆకాశ మహాకాశములలో ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు అంటున్నారు, నా విశ్రాంతి స్థలం ఏంటో తెలుసా? నేను విశ్రాంతి, భూమి మీద నేను విశ్రాంతి తీసుకునే స్థలం, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించేటటువంటి హృదయము, మనస్సు, నా బిడ్డల యొక్క మనస్సులో నేను విశ్రాంతిని తీసుకో, అదే నా విశ్రాంతి స్థలం, అదే నేను సంతోషంగా సంచరించేటటువంటి ఆసీనుడనై విశ్రమించేటటువంటి స్థలము. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నారు, మన మనస్సును కోరుకుంటున్నారు, మనతో ఉండాలని కోరుకుంటున్నారు, మనలో ఉండాలని కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నిన్ను మందిరం వరకే పరిమితం చేస్తానయ్యా, లేదు అలా కుదరదు, అలా కుదరదు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు మనతో ఉంటానంటున్నారు. ఆయన మహిమతో మనతో సంచరిస్తున్నప్పుడు మన రోజంతా కూడా మహిమ గల కార్యాలే, మన జీవిత దినాలన్నీ కూడా మహిమ గల దినాలుగా మారిపోతాయి. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. అటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలయంలో మనమందరం కూడా వచ్చాము. ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు అనే పాట పాడుకుందాం. 40వ గీతము మహిమ గీతాల్లోంచి, 40వ గీతము. ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు, ఎంత సుందరము యెహోవా నీ గుడారము. ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు, ఎంత సుందరము యెహోవా నీ గుడారము. ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు, ఎంత సుందరము యెహోవా నీ గుడారము. నీ మందిరావరణం నే కోరుకున్ వరం, నీ దివ్య బలిపీఠం ఇచ్చుకలకు ఆవాసం. ఆశ్రయం ఈ కోయిలకు గుతి స్థలం, నీ దాసుల ఆశ్రయం. ఎంత రమ్యములో యెహోవా నీ నివాసములు, ఎంత సుందరమో యెహోవా గుణారము. మళ్ళీ చెప్తాం, ఎంత రమ్యములో యెహోవా నీ నివాసములు, ఎంత సుందరమో యెహోవా నీ గుణారము. నీ పాద సేవకులు నిరాశ్రయులు, నీ పేద పీచుకలు నీ ఆలయ నివాసులు.
చేయిలలో ఆ పరులు నీ ప్రజలకు కోవెలలో ఆ పరులు ఎంత రమ్యమలో యెహోవా నీ నివాసములు ఎంత సుందరమో యెహోవా నీ గుణాలము మరణానికి సంకేతం మందిరమును నీ ప్రసన్నత నీ ప్రత్యక్షత నాకు దొరికేటటువంటి అద్భుతమైన మందిరాన్ని 9వ గీతం పాటను పాడుకుంటూ పాటను పాడుచు ప్రభువును మహిమపరుద్దాము ఘనపరుద్దాము ఆయన మంచితనం అంతటిని జ్ఞాపకం చేసుకుందాము. 39వ గీతం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా. నీ బ్రతుకులో పాపము కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా. నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో
ज्ञान स्वभावमै विधिके वारिकंता कनबड़ दीपमै दीक्ष स्वभावम् ज्ञान स्वभावमै विधिके वारिकंता कनबड़ दीपमै येसु राजु मातले विनुट धन्यमु विनुट वलन विश्वासम अधिकम अधिकमु येसु राजु मातले विनुट वलन विश्वासम अधिकम अधिकमु आत्मलो दाहमु तीरुनु रारंडि आनंदम आनंदम हल्लेलुया ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామములో ప్రభు యేసు మాటలే పెద్దవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమం యేసు ప్రభుని ప్రేమ మాటలే పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ బ్రతుకులో పాపము కలతలో నీ హృదయంలో బాధలో కన్నీరా నీ బ్రతుకులో పాపము కలతలో నీ హృదయంలో బాధల కన్నీరా నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం సునామంలో స్వాగతం సుస్వాగతం యేసు నామంలో స్వాగతం సుస్వాగతం యేసు నామంలో హల్లెలూయా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును దేవుని వాక్యం సెలవిస్తోంది ఎవరికోసం అండి సమస్త పలానా మతస్థులకి పలానా ప్రాంతస్థులకి పలానా వారికి పలానా అమెరికా దేశస్థులకి పలానా కులస్థులకి అని చెప్పి కాదు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును దేవుడు మహిమ గీతము మన దేవుని సన్నిధానము అని చెప్పి గంభీరంగా మన దేవుని యొక్క సన్నిధానము అని చెప్పి గంభీరంగా పాడుకుందాం ఆలయం దేవాలయం మన దేవుని సన్నిధానం ఆలయం దేవాలయం మన దేవుని సన్నిధానం అదే దేవాలయం
మహిమాలయం ఆలయం దేవాలయం మన దేవుని సన్నిధానం ఆలయం దేవాలయం మన దేవుని సన్నిధానం రక్షకుని మందిరం
దేవాలయం నీవు నిశనినం ఆలయం దేవాలయం మన దైవు నిశనినం ఘన దేవు నిశనినం రక్షకుని సన్నిధానం प्रभु येसु निसन्निधा देव देवु निसन्निधा निज देवु निसन्निधानम् अदे देवालयम् अदे ई महिमालयम् మహిమాలయం అదే దేవాలయం అదే మహిమాలయం ఆలయ నీ సన్నిధి ప్రభువా నీ దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు పాపి అయిన మానవుని పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో స్థానము లేదు ప్రభువా అర్హత లేదు యోగ్యత లేదు ప్రభువా నీవు అనుగ్రహించినటువంటి కృపనైనా ఇది నీ సన్నిధిలో నిలవబడగలగటము నీవు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతతో ఆవరించబడి ఉండగలగటము కప్పబడి ఉండటము దీవెన తండ్రి అద్భుతమైన కృపనైన ఆశీర్వాదము ప్రభువా అదే దేవాలయం అదే ఈ మహిమాలయం అదే నీ సన్నిధి ప్రభువా మహిమాలయం హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు ఎత్తి ఆకాశము వైపు చాచి ఉంచి ఆకాశము పట్టజాలనటువంటి ప్రభువా సింహాసనము నీదై ఉండగా మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ జీవిత యాత్రలో మేము త్రొట్టిల్లిపోకూడదు తప్పటడుగులు వేయకూడదు మేము నాయన జీవ మార్గము నుంచి కుడి ఎడమలకు త్రొట్టిల్లకూడదు అని చెప్పి మాతో ఉండి నడిపించటానికి మా మధ్యకు దిగి వచ్చిన దేవా మీకు కృతజ్ఞతా స్తుతులు 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 జీవము సమృద్ధి అయిన జీవమునకు వారసులుగా మమ్మల్ని చేయటానికి జీవము సమృద్ధి అయిన జీవమును మాకు ఇవ్వటానికి ప్రభువా జీవ ప్రదాతవు మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు 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 ప్రభువా అక్షయుడవైనటువంటి నాయన అమర్త్యుడవైనటువంటి క్షయమైపోయేటటువంటి మానవుల మధ్యకు మృతతుల్యమైన మర్త్యమై ఉన్నటువంటి మా మధ్యకు నీకు బుదిగి వచ్చావు మమ్ములను నీ వలే చేయటానికే ప్రభువా నీ యొక్క స్వరూప్యములోనికి నీ యొక్క మనస్తత్వములోనికి ప్రభువా మమ్మల్ని మార్చటానికి సంపూర్ణ సిద్ధిని ప్రాప్తింప చేయటానికి మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన యాత్రలో మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు 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 కృతజ్ఞత కృతజ్ఞతలు 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 అందరూ చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు పెద్దలు వృద్ధులు అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాము నీ మంచితనం అంతటినీ కనపరిచినందుకు మా అవిధేయతలను సరిచేసినందుకు మా వంకరతనమును
తీసివేసి తిన్నని మనసు దయచేసినందుకు ప్రభా, మాలో ఎత్తు పల్లాలన్నిటినీ కూడా తీసివేసి సమభూమిగా ప్రభా సమతుల్యమైనటువంటి క్రీస్తు వ్యక్తిత్వములోనికి మమ్మల్ని మార్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయ. ఎంత కృప ప్రభా, ఎంత దీవెన నాయన, ఎంత దయ చూపించావయ్యా, ఎంతగా క్షమిస్తూ ఎంతగా ఓర్పుతో నడిపించావు, ఎంతగా సహించావు ప్రభా. మీ యొక్క నాయన ప్రభా మనస్సు ఎంత గొప్పది ప్రభా. మాకు తెలియకుండా మాపై పడు ప్రతి విధమైన కీడు అపాయముల నుంచి తప్పించి రక్షించావు. అపవాది యొక్క చెరలో చిక్కుకోకుండా, వలలో చిక్కుబడిపోకుండా ప్రభా మమ్మల్ని నడిపించావు. మీకు కృతజ్ఞతలు 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 ప్రభు. నీ వెలుగులో మమ్మల్ని నిలిపి ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ 15వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా ఒక నూతన క్రియ మా మధ్యలో జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని విశాలపరుస్తున్నందుకు ప్రభా, నీ రాజ్యమును విశాలపరుస్తున్నందుకు, ఇటు నీ సంఘమును విశాలపరుస్తున్నందుకు, అటు నీ రాజ్యమును విశాలపరచుటకై అద్భుతమైన ప్రణాళికతో ఈ దినమున విస్తరణ రాతిని నీవు ఏర్పరచుకొనుచున్నందుకు నాయన, ప్రతిష్ఠించుకొనుచున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, సమస్తములో మహిమ పొందమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందాము. 24వ కీర్తన చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ తగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. పురాతనమైనటువంటి గుమ్మములకు సాదృశ్యముగా,
ఉన్నటువంటి హృదయాలు పురాతనమైనటువంటి తలుపులకు సాదృశ్యముగా ఉన్నటువంటి మానవ హృదయాలు వాటినన్నిటినీ కూడా ప్రభు అంటున్నారు లోకమును దాని నివాసులను యెహోవావే నావే అంటున్నారు మీరందరూ కూడా నేను ప్రవేశించున్నట్లుగా మీ హృదయాలను మీ తలుపులను గుమ్మములను తీయుడి విశాలపరచుకోండి నేను ప్రవేశిస్తాను అని చెప్పి ఆయన సెలవిస్తున్నటువంటి ఈ మాటలన్నిటినీ కూడా విని లక్ష్య పెట్టినటువంటి తమ హృదయం అనేటటువంటి గుమ్మములను తీసినటువంటి ప్రతి హృదయమును కూడా ఆయన తన స్వాస్యముగా ముద్రించి తన సింహాసనముగా చేసుకుని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. సమయంలో ఒక గీతము పాడుకుందాము, కృతజ్ఞత గీతము. నూతన సంవత్సరము కృతజ్ఞత గీతముతో ఒక చక్కని కోరిక తల్లిగారు. ఒక్క కోరిక నన్ను కోరని నీ ఆలయంలో, ఒక్క వరమును నన్ను వేడని నీ ఆలయంలో. ఒక్క కోరిక నన్ను కోరని నీ ఆలయంలో, ఒక్క వరమును నన్ను వేడని నీ సన్నిధిలో నేను ఉండాలని, నీ మహిమతో నేను నిండాలని, నీ సన్నిధిలో నేను ఉండాలని, నీ మహిమతో నేను నిండాలని. యేసయ్యా, 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 యేసయ్యా. మేలిమి బంగారు కన్న కోరదగిన వాక్యంతో ఇంటి తేనె ధార కంటే మధురమైన మాటలతో, మేలిమి బంగారు కన్న కోరదగిన వాక్యంతో ఇంటి తేనె ధార కంటే మధురమైన మాటలతో, హృదయంలో జీవనది ప్రవహించగా నీ పరవశించి హర్షించి ప్రహర్షించెదా. హృదయంలో జీవనది ప్రవహించగా నీ పరవశించి హర్షించి ప్రహర్షించెదా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమిచ్చితివి, నిత్య సుఖ శాంతులతో ఆశీర్వదించితివి. సన్నిధిలో సంపూర్ణ సంతోషమిచ్చితివి, నిత్య సుఖ శాంతులతో ఆశీర్వదించితివి. దివ్యమానముగా నా ఆత్మను వెలిగించి ఆ దివ్య నగరిలో నీతో నుండే భాగ్యమిచ్చి, దివ్యమానముగా నా ఆత్మను వెలిగించి ఆ దివ్య నగరిలో నీతో నుండే భాగ్యమిచ్చి. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ఆలయంలో
కోరికా నన్ను కోరని నీ ఆలయంలో ఒక్క వరమును నన్ను వేడని నీ సన్నిధిలో నేను ఉండాలని నీ మహిమతో నేను నిండాలని నీ సన్నిధిలో నేను లని నీ మహిమతో నేను నిండాలని యేసయ్యా 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 హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది ఆ కోరిక కోరుకుంటున్నారు? నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ యొక్క మహిమతో నేను నిండిపోవాలి ప్రభు. నా మరణము, నా యొక్క శాపములు, నా యొక్క అవిధేయతలు, అవమానములు, నా యొక్క పాపములు, వ్యసనములు, పాపభూయిష్టమైనటువంటి మనసు అంతా కూడా పోవాలి, తొలగిపోవాలి. నీ సన్నిధిలో నీ మనసు నాలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నిండి ఉండాలి. నీ మహిమతో నేను నిండి ఉండాలి ప్రభువా అన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. అట్టి దీవెనతో, అట్టి వరముతో ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గట్టిగా చెప్దామా? కోరుకున్నవారు, నిజంగా కోరుకున్నవారు గట్టిగా చెప్తారా? గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. కూర్చు. ఆరాధన అంటే దేవుని యొక్క మహిమగల కార్యములు, మహిమగల జ్ఞాపకాలు ఎన్నో. ఆయన యొక్క అద్భుతమైన సన్నిధి మనకి తోడుగా ఉంచి ఏ విధమైనటువంటి కార్యాలు జరిగించారు వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యమును సహోదరి సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరచాలని ఒక సహోదరి జయశ్రీ అమ్మ మన మధ్యన సాక్ష్యం ఇచ్చి మహిమపరచాలని ఆశపడుతున్నారు. ఒక మైక్ ఇస్తారా? వారికి ఒక మైక్ ఇవ్వండి. అక్కడ ఉన్నట్టు ఉంది అమ్మ, తీసుకోండి. మా అక్కడ ఉంది మైక్ అమ్మ, వారు తీసుకుంటారు. ఇందులో ప్రతిష్ఠ ఆరాధన, ఇక్కడ తుళ్ళూరు ప్రతిష్ఠ ఆరాధనకి అక్క నేను వచ్చాను అనమాట. దీని అక్క నేను, నా పేరు అందరికీ తెలుసు, నేను స్వర్ణ అని. అక్క నేను వచ్చామన్నమాట. అప్పటికి 2 సంవత్సరాల నుంచి వీళ్ళ పాపకి రమ్య అనమాట తన పేరు. తన పాపకి వివాహం సంబంధాలు చూడాలని అంటే తను చేసుకోను, నేను పెళ్లి చేసుకోను అసలు అని బాగా ఇసుకిచ్చింది అనమాట. అక్కడే ఎన్నో ఉపవాసాలు, ఎన్నో అసలు 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2 సంవత్సరాల నుంచి ఎన్నో ఉపవాసాలు, అను కట్టిగా ఉపవాసాలు చేసింది ఆ బిడ్డ గురించి. చేసి చేసి అప్పుడు తుళ్ళూరు మందిరానికి వచ్చేటప్పుడు బాగా వాదం వేసేసుకుని, నేను అసలు చేసుకోనంటే చేసుకోనని చెప్పింది. అయినా సరే సైతానికి అడ్డగిస్తున్నాడు, అక్క వెళ్ళిపోదాం పద ప్రార్థనకు అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చి ఈ మందిరంలో అక్క నేను చెయ్య పట్టుకుని ఏడ్చి దేవుడికి మరుపెట్టుకున్నాం అనమాట. మరుపెట్టుకుని నీ దగ్గర సాక్ష్యం చెప్పుకుంటామయ్యా, నువ్వు బిడ్డని ఒప్పించి వివాహానికి ఒప్పిస్తే గనక అని చెప్పి నేను మొక్కుకున్నాను అనమాట. మొక్కుకుంటే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము మేము, నన్ను దించేసి అక్క ఇంటికి వెళ్ళింది. ఆ నైట్ అనమాట పాప ఉంది, వాళ్ళతో మాట్లాడమ్మా చేసుకుంటానని చెప్పింది అనమాట. అందులకే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అప్పుడు వెంటనే వాళ్ళు 21 రోజు ప్రార్థనలకు ముందు రోజు వచ్చి పిల్లను చూసుకోవటం, చీర పెట్టేయటం. వెంటనే డిసెంబర్ నెలలో బాబు 3వ తారీఖున అమెరికా నుంచి బాబు 3వ తారీఖున రావటం, రాము వెంటనే 5వ తారీఖున ఎంగేజ్మెంట్ అవ్వటము, 13వ తారీఖున వివాహం జరగటం, అన్ని వెంటనే అయిపోయినాయి అనమాట. అందులకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. పాప ఇప్పుడు అమెరికాలో ఉన్నది. పాపకు పాపను కూడా దేవుడు ఇచ్చారు. ఆ పాప పేరు రైనా అనమాట. దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని ఎన్నో పరిస్థితుల నుంచి ఆ బిడ్డను నిలబెట్టి ఒక కుటుంబంగా చేసి ఒక బిడ్డను కూడా దేవుడు ఇచ్చినందుకు
దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఆ యవనస్తురాలి మనసు ఎవరు మార్చారు? కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో. మనం ఏవేవో చేస్తాం. వీరిద్దరూ వచ్చి ఇక్కడ సాక్ష్యం ఇచ్చినటువంటి తల్లిదండ్రులుగా కుటుంబంగా మనం చూస్తున్నాం. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. చాలామంది ఇక్కడికి రాలేదు కానీ మా బిడ్డలు నశించిపోతున్నారు, మా ఎవరి మాయల్లోనో పడిపోయారు, వారి మాయల్లో పడిపోయారు, వీరి మా వలలో చిక్కుకుపోయారు అని చెప్పి ఆక్రందన చేసినప్పుడు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారి మాయల నుంచి, వారి యొక్క భ్రమల నుంచి విడిపించి చక్కని కుటుంబాలుగా సాటి అయిన సహాయకులైన బిడ్డల్ని ఇచ్చి కట్టినటువంటి కుటుంబాలు ఎన్నో. ఎవరు మారుస్తారా మనస్సు? ఆ మనస్సుని నిర్మించినటువంటి దేవుడు, ఆ మనస్సుకు సృష్టికర్త అయిన దేవుడే దానిని మార్చాలి, సరిచేయాలి. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు. వారు మృక్కుబడి చేసుకున్నారంట. ఇంటికి వెళ్ళగానే ఆ కుమార్తె అంటోంది, సరే మీ ఇష్టానుసారంగానే నేను చేసుకుంటాను అని చెప్పి అందంట. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆ యవన బిడ్డ. అవునండి, ఎంతో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మన బిడ్డలు అటువంటి సంతోషము, అటువంటి ఆనందము, అటువంటి ఆశీర్వాదంలో వారందరూ కూడా జీవించగలగాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు. మించి వాటికి మించి పరలోకపు తండ్రి ఆ విధంగా జీవించాలి అని చెప్పి ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చక్కని మహిమ గల కార్యములను తలపోసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. తీసిన వారు ప్రతి ఒక్కరు కూడా చదువుదాం. 28:16, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. మరల చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. నా ప్రభువు వేసినటువంటి పునాది రాయి, ప్రభువైన యేసుక్రీస్తు అనే పునాది రాయి మీద నేను కట్టబడి ఉన్నాను. నా విశ్వాసమును ఉంచి ఉన్నాను, నా నమ్మకాన్ని నేను ఉంచి ఉన్నాను, విశ్వసించుచున్నాను కాబట్టి నేను కలవరపడను అన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిదాము. పొడుగులు గొప్ప ధ్వని చేస్తున్నాయి, మీరు వింటున్నారా లేదు? మన తరఫున రాళ్ళు ప్రభువుని స్తుతిస్తాయి, మీరు మౌనంగా ఉంటే అని ప్రభువు చెప్పినట్లుగా కొంతమంది మౌనంగా ఉన్నవారి తరఫున బుడగలు ఈ రోజును ప్రభువుని స్తుతిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగునిగాక. ఒక సమస్య, ఏ సమస్య అయినా ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన చేసుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి, ఏమిటి ఈ సమస్య, ఏమిటి అని చెప్పి మనం పరిష్కరించుకోవాలి అని చెప్పి ఆలోచించినప్పుడు, ఎటువంటి పరిస్థితి అయినా మన జీవితాల్లో అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వివాహ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, గర్భఫలము అనే సమస్య కావచ్చు, భయంకరమైనటువంటి వ్యాధులు అనే సమస్యలు కావచ్చు. ఇదిగో మన యవన బిడ్డలు
వారి భవిష్యత్తు, వారి జీవితాలు ఏ విధంగా కట్టుబడాలి, వారు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటి సమస్యలు కావచ్చు. ఏ సమస్య అయినా సరే మానవుడు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా, ఎక్కడ నాకు పరిష్కారం దొరుకుతుంది, ఎక్కడ నాకు ఈ సమస్యకి సమాధానం దొరుకుతుంది అని గంభీరంగా ఆలోచించాలి, గంభీరంగా ఆలోచించాలి. మన స్వాతంత్రానికి సమస్య వచ్చినప్పుడు ఒక ఆయన, ఒక లాయర్ గారు, నేను లా చదువుకున్నాను, నాకు గొప్ప, నేను గొప్ప దేశ విదేశాల్లో పట్టభద్రుడినై, నేను గొప్ప లాలో నాకు తెలిసినటువంటి, లా శాస్త్రంలో నాకు తెలియనటువంటిది ఏం లేదు, కాబట్టి నేను ఆ యొక్క లా పరంగా నేను ఈ సమస్యను పరిష్కరించుకుంటాను అని చెప్పి మనకి స్వాతంత్రం కావాల్సి వచ్చినప్పుడు గాంధీ తాత ఏం చేశారంటే, ఆయన గొప్ప లాయర్ అయినప్పటికీ కూడా ఆయన లా పరంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటాను అని చెప్పి ఆయన ఆలోచించుకోలేదు. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మన జీవితాలలో. దయచేసి ఒక్కసారి విషయాన్ని నా వైపు చూస్తూ ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలియదు, కానీ పరిష్కారం నాకు తెలుసు. పరిష్కారము నేను కాదు, నాకు తెలుసు ఎవరి దగ్గర ఉంటుంది అది, అది పరిష్కరించగలిగినటువంటి తలరాయి, మూలరాయి, ఒక అమూల్యమైనటువంటి రాయి అయినటువంటి యేసయ్య దగ్గర ఉంది అని చెప్పి నాకు తెలుసు. దానినే మీతో పంచుకుంటున్నాను. అదే ఆ రోజున గాంధీ తాతయ్య కొంతమంది ఆయుధంతో పరిష్కరించుకుందాం ఈ సమస్యను, తిరగబడదాం అన్నారు, రక్తం ఒలికిద్దాం అని చెప్పి అన్నారు. ఆయన ఆలోచించారు, లేదు, దేశ స్వాతంత్రాన్ని తీసుకురావాలి అంటే అది సమస్య కాదు, శత్రువు యొక్క బలము గొప్పది. ఏమిటి? శత్రువు యొక్క బలం, ఆయుధం గొప్పది, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల సమూహం గొప్పది, అది ఈ సమస్యకు పరిష్కారం కాదు, స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టలేదు. మరి ఎలా తెచ్చు, ఎలా తీసుకురాగలి? ఆయన చదివినటువంటి యేసయ్య జీవితము గాంధీ తాత గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. యేసయ్య చెప్పినటువంటి ఒక మాట ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. నీ కుడి చెంప మీద ఎవరన్నా కొడితే నీ ఎడం చెంప వారికి తిరిగి చూపమన్నారు ప్రభువు. నేను చదివినటువంటి నా విద్య కానీ లోకంలో ఉన్నటువంటి తత్వవేత్తలందరూ కూడా చెప్పినటువంటి ఏ విధమైనటువంటి మాట కానీ నా సమస్యను పరిష్కరించదు, కానీ యేసయ్య చెప్పినటువంటి ఆ ఒక్క మాట ఏమిటి? సహనము, ఓర్పు అనేటటువంటి ఆ మాటని నా ఆయుధంగా చేసుకుంటాను, నా స్వరాజ్యాన్ని నేను సంపాదించుకుంటాను, ఈ సమస్యను, ఈ అన్య పరిపాలనను నేను జయిస్తాను అని చెప్పి ఆయన ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సమస్యకి కూడా ఈ పుస్తకంలో సమాధానం ఉంది. మన దేశ సమస్యనే అనేక మంది అనేక విధాలుగా వారు ఆ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ప్రయత్నించారు, కానీ గెలిచింది, స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టింది ఒకే ఒక సిద్ధాంతం. అదేంటండి? అహింసాపరంగా ఎవరమైతే అందరూ ఆయన యేసయ్య చెప్పినటువంటి మాటను తీసుకుని నేను ఓడ్చుకుంటాను. ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడు? ఇన్ని వచ్చి తన ఆయుధం ఎత్తి దీనికి గాయం చేస్తున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, వీరిని శిక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశారండి? మాట మెదల్చలేదు. ఆయన ఏం చేశారు? గాంధీ తాతయ్య మాట్లాడలేదు. ఆయన కొట్టినప్పుడు ఆయన మాట్లాడారా? ఆయనతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రభు ఇలా చెప్పారు, ఇలా చేద్దాం, ఇదొక్కటే నాకు పరిష్కారంగా కనిపిస్తోంది అని చెప్పినప్పుడు
వారందరూ అదే విధంగా అక్కడ ఓర్చుకున్నారు, సహించారు, వారు తిరగబడలేదు, చేయటలేదు, ఓర్చుకున్నారు, సహించారు. ఎంత అద్భుతమైనటువంటి ఆయుధం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకిచ్చారండి. ఇది లోకం అంటుంది అదేం తెచ్చిపెడుతుందిలే, ఓర్పేంటి, సహనం ఏంటి, అది కాదు, తిరగబడాలి మనం, పోరాడాలి సమస్యకు, అదే పరిష్కారం అని చెప్పి రెచ్చగొడుతుంది ప్రపంచం, లోకం రెచ్చగొడుతుంది. కానీ ప్రభు అంటున్నారు అది కాదు పరిష్కారం, అది కాదు ఈ సమస్య. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎక్కువగా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ఇది సామాజిక సమస్య కాదు, ఇది రాజకీయ సమస్య. ఒకసారి ఇటువైపు చూడండి, ఏమిటండి అమరావతి ప్రజల ఎదుట ఉన్నటువంటిది రాజకీయ సమస్య, రాజకీయ పరమైనటువంటి సమస్య. ఏం చేస్తాం మనం, ఏమైనా చేయగలమా? రాజులు నిర్ణయించినప్పుడు, రాజకీయ పరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు రాజులకు రాజై ఉన్నటువంటి వాని దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరండి రాజులకు రాజు? ప్రభువులకు ప్రభువు ఎవరు? ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క సన్నిధిలోకి రావాలి. సమస్య జటిలమైనటువంటిది, రాజకీయ పరమైనటువంటిది, నేను పరిష్కరించుకోలేనటువంటిది, ఓర్పు ద్వారా సహనము ద్వారానే నేను ఈ సమస్యను దేవుని దగ్గర అప్పగించుకొని జయం పొందుకోవాలి, ప్రార్థన చేయాలి దానికోసం. దానికోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు చూసినట్లయితే ఈ రోజున 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఒక గట్టి దీక్షతో, ఒక మంచి సంకల్పంతో ఎక్కువ ప్రార్థన ఈ దినాల్లో మనం చేయాలి. ఏం చేయాలి? ఎక్కువ చేయాలి, తక్కువ కాదు. పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, ఎక్కువ నేను ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఇది. అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి రోజున చాలామంది వచ్చి మందిరాలు కడదామని చూశారు, చాలామంది వచ్చి ఏం చేద్దామని చూశారండి? మందిరాలు కడదామని చూశారు. కానీ తల్లిగారు దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి అంటున్నారు ఎక్కువగా ప్రార్థించవలసినటువంటి సమయం ఇది, ఓర్పుతో సహనంతో చేయవలసినటువంటి పని ఇది, పని గొప్పది, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. అవును, ఈ విధంగా మనం పోరాటం చేస్తున్నప్పుడు దానికి సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా దాని అంతము, దాని ఫలితము గొప్పది, ఆయన ఇస్తారు. చూసారా సమస్య ఎంత గొప్పదో, ఆర్థిక పరమైనటువంటి సమస్య అది. అవునంటారా కాదంటారా? ఈ రోజుల్లో మా పొలాలు ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడ చూసినా వాగులు, ఎక్కడ చూసినా రహదారులు, ఎక్కడ చూసినా ఏవేవో కట్టడాలు వచ్చేసి, అసలు మా పొలాలు, మా బ్రతుకు తెరువు, మా పాడి పంటలు ఎలా పండించుకోవాలో తెలియదు అని చెప్పి ఆర్థికపరమైనటువంటి సమస్యగా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యగా, మానసిక పరమైనటువంటి ఒత్తిడితో, మరణిస్తున్నటువంటి దిగులుతో, దిగ్భ్రాంతితో, ఇది గొప్ప సమస్యగా మారేది. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ప్రతి సమస్యకి కూడా నా దగ్గర పరిష్కారం ఉందని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. మానవుల దగ్గర సాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనే గొప్ప నిర్మాణకుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట, మీకేం తెలుసు అండి మా సమస్యలు అనుకుంటారేమో, సాక్ష్యం వినండి, మీతో పంచుకుంటున్నాను. ఒకనొక స్థలంలో దేవుని మందిరం కట్టాలి అని చెప్పి దేవుని మందిరాన్ని కట్టి దేవుని దాసురాలు
ఆ మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సెంటర్ లోనే ఉంటుంది, అక్కడ సెంటర్ లో దేవుని మందిరం కట్టించడం జరిగింది, ప్రార్థన మందిరం కట్టించడం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఆ మందిరంలోకి మూర్తి నాయన గారు, మన ఆర్ఆర్కే మూర్తి నాయన గారు వచ్చి ప్రతిష్ఠించారు తల్లిగారితో పాటు. అంత బాగుంది అనుకున్నప్పుడు, ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది, గొప్ప గొప్ప కట్టడాలు రాబోతున్నాయి, చాలా బాగుంది అనుకున్నప్పుడు, అలాగే మందిరం కూడా కట్టుకున్నప్పుడు చాలా బాగుంది అనుకున్నప్పుడు, వెంటనే ఒక సమస్య వచ్చింది. ఆ మందిరానికి తాళం వేసేసి ఆ మందిరంలోకి రానివ్వకుండా ఒక కుటుంబం అడ్డుకుంది, మందిరంలోకి రానివ్వం అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఎన్నో లక్షలు పెట్టి ఆ మందిరాన్ని ఆ సంవత్సరాల్లో ఆ దినాల్లోనే ఇక్కడ ఈ మందిరం కట్టుకోకముందు కట్టించడం జరిగింది. అక్కడ ఆ సమయంలో మనం తిరగబడాలా? ఏం చేయాలో మీరు చెప్పండి. దీక్ష చేద్దామా? వింటారా ఎవళ్ళన్నా దీక్ష చేస్తే? చేస్తే వింటారండి, నా దేవుడు వింటారండి. ఆయన దగ్గర చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటారు, కాచే ప్రతి కన్నీటి బిందువును ఆయన లక్ష్య పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిగారు అదే చేశారు, సంఘం అదే చేసింది. ఎవ్వరు కూడా మాట్లాడద్దు, మరూ మాట్లాడద్దు. దేవుడు యేసయ్య ఏం చేసే ఏం చెప్పారు? ఓర్పు సహనమును ఆయుధంగా ధరించండి అని చెప్పారు. సంఘం అంతా యువతలకు వచ్చేసింది. అవును నాకు నష్టమే, ఆర్థికంగా నష్టమే, ఆధ్యాత్మికంగా నష్టమే, నాకు అవమానమే, కానీ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సంఘము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు తన అద్భుతమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చారా లేదా? ఒక ద్వారము మూసి వేయబడినప్పుడు దేవుడు మరొక ద్వారం తెరుస్తారు. దానికి సాదృశ్యం ఇది. ఆ ప్రార్థనలకు, ఆ ఓర్పుకు, ఆ సహనానికి, ఆ కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు ఇక్కడ ఇచ్చారు. అంతేకాదు, ఇప్పుడు వినండి, అక్కడ ఎవరైతే అన్యాయంగా నిలబడ్డారో, అన్యాయం చేశారో, వారందరికీ కూడా తీర్పు దేవుడు తీర్చారండి. దేవుడు తీర్చారు. ఆ కుటుంబం అంతా కూడా పతనమైపోయి నాశనమైపోయి వారందరూ కూడా, ఆ కుటుంబీకులు, ఆ బిడ్డలు వాళ్ళందరూ కూడా తల్లిగారి దగ్గరికి వచ్చి, అమ్మ మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం, అమ్మ మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం, ఒప్పుకున్నారండి. దేవుని యొక్క మాట మనకి గట్టిగా వినిపించదు, కానీ నెమ్మదిగా మనసు పెట్టి వినినప్పుడు, ఆచరించినప్పుడు దాని యొక్క ఫలం అద్భుతంగా మనం అనుభవించగలుగుతాము. దేవునికే మహిమ కలుగునుగాక. విడిచిపెట్టేస్తే, నేను మీకోసం అద్భుతమైనటువంటి గొప్పదాన్ని నేను ఇస్తాను, నేను అన్యాయస్తుణ్ణి కాదు. మీరు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో విశ్వసించువాడు కలవర పడడు. చెప్పండి, నేను కలవర పడను, నేను చింతించను, నేను దుఃఖపడను, నేను నమ్ముతున్నవాడు గొప్పవాడు, ఆయన సజీవుడు, ఆయన కార్యము చేయగా ఎవరు అడ్డగించలేరు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయవలసినటువంటి సమయం, ఇప్పుడు పునాది వేయవలసినటువంటి సమయం, ఇప్పుడు మన హృదయాలు విశాలపరచుకోవలసినటువంటి సమయం, దేవునికి గంభీరంగా మొరపెట్టవలసినటువంటి సమయం ఇది, మనం నడుం కట్టుకోవలసినటువంటి సమయం ఇది, విశ్రమించవలసిన సమయం కాదు. ఆ వస్తుందా మనం చూస్తామా లేదండి, ఆలోచించవలసినటువంటి సమయం కాదు, పని జరిగించవలసినటువంటి సమయం. పునాదులు విశాలపరచబడాలి,
మన ప్రాకారాలు విశాలపరచబడాలి. దేవుని సన్నిధిలోకి కదం తొక్కుతూ రావాలి. ప్రార్థన మరింతగా చేయాలి. అదే ప్రేరేపణతో తల్లిగారి రోజున ఇక్కడ మందిరం విశాలపరిచేటటువంటి పునాది రాయి వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునిగాక. ఆ ఆలోచన చాలా తక్కువ మంది వారు కలిగి ఉంటారు ఈ రోజుల్లోన. అక్కడ చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మందిరాలు కడదాం అనుకున్న వాళ్ళు, అబ్బే అక్కడ ఏముందండి, ఏమీ లేదు. నా ప్రభువు ఆయన ధూళిలో నుంచి సమస్తమును కూడా కలుగు చేయగలడండి. ఆయన బూడిదలో నుంచి సమస్తమును కూడా ఆవిర్భవింప చేయగలడు. శిథిలమైపోయినటువంటి దానిలో నుంచి ఆయన బహుసుందరమైనటువంటి దానిని ఆయన ఒక్కడే నిర్మించగలడు, కట్టగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభువగు యెహోవా, ఆయన చూడండి, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఎలాగున సెలవిచ్చుచున్నాడు? సియోనులో ఆమేన్. అసలు ఎవరండి ఈయన? నేనే అనేటటువంటి నామధేయుడు ఈయన. ఆయన పేరేంటి? నేను ఉన్నవాడను, నేను ఆమేనను వాడను, నేను కట్టువాడను, పునాది వేయువాడను, స్థిరపరచువాడను, ఆశీర్వదించువాడను. ఎంత అద్భుతమైనటువంటి నామధేయుడండి మన దేవుడు. నేనే, నేను పరిశుద్ధ పట్టణములో మీకోసం పునాది వేస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి పునాది, ఎవరు వేయలేరు, ఎవరు ఇవ్వలేరు, ఆ స్వాస్యాన్ని ఎవరూ పొందుకోలేరు. కానీ నేను మీకోసం సిద్ధపరుస్తున్నాను, నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పి ఆయన ఉన్నవాడు, అంతము లేనివాడు, సజీవుడై ఉన్నటువంటి దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఒక అదొక సాక్ష్యం మీతో పంచుకున్నాను. ఇక్కడ అద్భుతమైనటువంటి మందిరాన్ని ప్రభు కట్టుకుని అనేక ఆత్మలను ఆయన రక్షించుకుంటూ వచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ముందు ఉన్నటువంటి భాగంలో ఒక కుటుంబం ఉండేది, ఒక పెద్ద గృహం ఉండేది. మీ అందరికీ తెలుసా, ఇక్కడ ఈ ఈ ఈ మందిరాన్ని ఆనుకుని ఒక పెద్ద ఇల్లు ఉండేది, ఒక కుటుంబం ఉండేది. ఇక్కడ మందిరం కడుతున్నప్పుడు వారు అనేవారు, ఎలా కడతారు ఈ మందిరం? సమస్యలు ఎన్నో ఉంటాయండి, మీకేం తెలుసండి. కానీ సమస్యల్లో నుంచే ఆ యొక్క దేవుని యొక్క మాటను పట్టుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. వారు అన్నారు ఆ మాట, ఎలా కడతారో మేము చూస్తాం, ఒకవేళ కట్టినా ఎలా నిలుస్తారో ఇక్కడ మేము చూస్తాం, ఎక్కడ ఇక్కడ ఎలా నిలుస్తారో మేము చూస్తాం అని చెప్పి అన్నారు. మనం తలదించుకునే ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మేం కట్టలేదు, ఆయనే కట్టారు. మేం కాదు నిలవబడేది, ఆయనే మమ్మల్ని నిలవబెట్టుకుంటున్నారు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక అని చెప్పి అక్కడ నిలబడ్డాము. అంటే ఆ ఓర్పు, సహనము, ఆయుధాన్ని ధరించినప్పుడు ఆ కుటుంబం వారే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇదిగో మా స్థలం కూడా మీ మందిరానికి ఇస్తున్నామండి, మీ మందిరానికి ఇస్తున్నామండి. ఈ సమయంలో మీరు గట్టి స్తోత్రం చెప్పాలి. అంటే మీరు కదిలించబడాలి అంటున్నా. మీరు ఆ విశ్వాసంతో అటువంటి కార్యాలు చూస్తాము అనేటటువంటి ప్రేరేపణ మనకి రావాలి. దేవుడు గుర్తు చేస్తున్నాడు, నేను ఈ కార్యాలు మీ ఎదుట చేశాను కదా, ఇప్పుడున్నటువంటి సమస్యలను నేను పరిష్కరించలేనా? పరిష్కరించగలరు చెప్తారా? చెప్పండి, పరిష్కరించగలరు. అంతేకాదు, మందిరాన్ని ఇవ్వటమే కాదు, ఈ రోజున ఇంకా పని గొప్పది, ఇంకా పని పెద్దది, పని ఎక్కువగా చేయాలి. కాబట్టి ఇక్కడ మందిరం విశాలపరచబడాలి, విస్తరణ కావాలి. ఈ రోజుల్లో ఎవరూ కూడా కట్టడాలు చేయట్లేదు, ఆపేశారు. కానీ ఇది సమయం,
దేవుని యొక్క సహాయం వేడుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి అద్భుతమైనటువంటి సంకల్పంతో తన నాసురాలు ఇక్కడ మందిరాన్ని కట్టించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా తక్కువ మంది ఆ పని చేస్తారు. దేవుని మీద ఆనుకున్నటువంటి తన దాసురాలు జరిగిస్తున్నటువంటి పని. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, పునాది రాయిని నేనే వేస్తున్నాను అని చెప్పి రోజున వాగ్దానం చేస్తున్నారు. మీ రాజకీయ సమస్యకు పరిష్కారానికి పునాది నేను వేస్తున్నాను, నేను పునాదిని వేస్తున్నాను. ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు నేను పునాదిని వేస్తున్నా, పరిష్కారానికి నేను పునాదిని వేస్తున్నాను. మీ బిడ్డల యొక్క భవితం మీరు చింతించవద్దు, మీరు భయపడవద్దు, నేను పునాదిని వేస్తున్నాను. నిర్మించువాడను నేనే, కట్టువాడను నేనే. నేను కట్టగా నేను నిర్మించగా ఎవరు కూడా దానిని ఆపలేరు, అడ్డగించలేరు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు నిర్మాణానికి. చూడండి, అది పరిశోధింపబడిన రాయి. మొట్టమొదటిగా ఎటువంటి రాయి నేను పునాదిగా వేస్తున్నాను? బాగా పరిశోధన చేశాను. ఈ క్రీస్తు అనేటటువంటి ఈ రాయి, మూల రాయి, ఈ రాతిని తండ్రి అయిన దేవుడు ఇక్కడ వేస్తున్నారు. భూమి మీద ఆయన రాజ్యపు పునాదిగా వేస్తున్నారు. మానవుల యొక్క జటిలమైన సమస్యలు, పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు, పాపము, శాపములు, మరణము, నిత్య నరకము, ఇంకా గొప్ప సమస్యలు ఉన్నాయండి మన జీవితాల్లో. అశాంతి, అసమాధానం అనే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం క్రీస్తు యేసు అనేటటువంటి పునాదిని నేను భూమి మీద వేస్తున్నాను అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అది బాగా పరిశోధింపబడినటువంటి రాయి. పాస్టర్ గారు, మేము శోధనలు తట్టుకోలేకపోతున్నామండి అంటారు. ఏం తట్టుకోలేకపోతున్నారు? శోధనలు తట్టుకోలేకపోతున్నామండి అంటారు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను శోధించట్లా, శోధకుడు వేరే ఉన్నాడు, వాడు శోధిస్తూ ఉంటాడు, నేను నిన్ను పరిశోధిస్తున్నాను, పరిశీలనగా చూస్తున్నాను, పరిశీలనగా నిన్ను చూస్తున్నాను, నీ నడకనంతటినీ చూస్తున్నాను, నీ క్రియలన్నిటినీ చూస్తున్నాను. దేవుడు అంట మానవులను పరిశీలనగా చూస్తారంటండి. అందుకని భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశీలించి పరిశోధించి చూడు ప్రభువా, నా యందు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నీవు చూడయ్యా, దానిని నా నుంచి దూరం చేయి ప్రభువా, అది నాకు ఆయాసాన్ని ఇస్తుందయ్యా, నాకు హాని కలిగిస్తుంది ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా అని చెప్పి భక్తుడు అంటున్నాడు. దేవుడు అంటున్నారు, నేను పరిశోధింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాతిని నేను పునాది రాయిగా వేస్తున్నాను. ఆ పునాది రాయి క్రీస్తే. క్రీస్తు అంటున్నారు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి మత ప్రవీణులైనటువంటి వారు, మత ఛాందస్సు కలిగినటువంటి వారందరితో, నా యందు పాపము కలదని ఎవరు ఆరోపించగలరు? ఎవరు వేలెత్తి చూపించగల, నోరెత్తి ఈ పాపం చేశాను అని చెప్పి ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతగా పరిశోధించినటువంటి పరిశుద్ధమైనటువంటి రాయి అన్నమాట. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఎస్ అనేటటువంటి పునాది రాయి మీద మనం అందరం కట్టబడటానికి దేవుడు అంటున్నారు, నేను ఇక్కడ ఆ పునాదిని వేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. రెండవదిగా చూస్తే ఆయన అంటున్నారు, చూడండి, అమూల్యమైన తలరాయి. ఎవరంటా ఏసయ్యా? చాలామంది అంటారు, ఈ రాళ్ళు పెట్టుకోండి. ఏ రాళ్ళు? నవరత్నాలు పెట్టుకోండి. బా, ఇప్పుడు ఈ నవరత్నాలు అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుందేమో. దీనికి చేతికి రాళ్ళు పెట్టుకోండి,
అసలు మీ స్థితిగతులన్నీ మారిపోతాయి అని చెప్పి జోస్యం చెప్తూ ఉంటారు అరాళ్ళు పెట్టుకోండి ఇరాళ్ళు పెట్టుకోండి కొంతమంది అంటారు ఈ రాతిని ముట్టుకుంటే మీ పాపాలన్నీ అసలు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి పాపాలన్నీ రాతిని ముట్టుకుంటే మట్టుమాయం అయిపోవాల్సిందే అని చెప్పి అంటారు రాత్రిని ముట్టుకుంటే అవుతాయండి ఎలా అవుతాయి ఏం చేసింది ఆ రాయిని కోసం ఆ పాప నిష్కృతి కలగచేయటానికి ఏం చేసింది ఆ పాపాలన్నిటికీ కూడా నిష్కృతి ఎలా ఈ రాయి ఇస్తుంది అనే ఆలోచన మన మీద ఉండదు అంటే ఈ బండరాయి అయినా ఈ ఈరాళ్ళైనా వజ్రాలు ఉంటాయి కదా ఈరాళ్ళైనా రంగురంగుల రాళ్ళైనా ఎలా ఇస్తాయి అర్థం చేసుకో మనం సమస్య వచ్చింది పరిష్కారం నాకు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించట్లేదు మానవుడు అవకాశంగా తీసుకుని ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి అనేక మంది చక్కగా ప్రేరేపిస్తున్నారు జ్ఞానుల వలె ఆలోచిస్తే ప్రభు మీతో మనకి సెలవిస్తున్నటువంటి మాట అమూల్యమైనటువంటి ఒక రాత్రి నేను ఏర్పాటు చేశాను అది ఎందుకని అమూల్యమైనదో తెలుసా దాని రక్తము ప్రతి పాపమును కూడా అది పరిశుద్ధంగా తీర్చేటటువంటి రక్తము కాబట్టి అది ప్రశస్తమైనటువంటిది బహు విలువైనటువంటిది అది వెలకట్టలేనటువంటిది అంత అమూల్యమైనటువంటిది అని చెప్పి దేవుడు దానిని నేను అక్కడ పునాదిగా వేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు దేవునికే మహిమ కలుగునుగాక ఆ రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన ఏం చేశారండి ఆయన ఏం చేశారు ఆయన మౌనంగా ఉంటూ తనను శోధిస్తూ తనని దూషిస్తూ తనని సిలువ వేస్తూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏమన్నారు ఆయన ఓర్చుకోవటం మాత్రమే కాదు గాంధీ తాత గారు ఆయన చెప్పిన మాట విని ఓర్చుకున్నారు ఈయన చూశారా కర్త ఏమంటున్నారు ప్రభు వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా వీరిని ప్రార్థన చేశారా ఎప్పుడన్నా సంఘము మన పట్ల ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నిమిత్తమై ప్రతి రాజకీయ శక్తి నిమిత్తమై ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థన చేయాలి అప్పుడు ప్రతికూలమైనటువంటి వారందరూ కూడా అనుకూలస్తులుగా మారిపోతారు దేవునికే మహిమ కలుగునుగాక హల్లెలూయా అది దేవుడు చేసే కార్యం మనం చేయవలసింది ప్రార్థన దేవుడు చేసేది అద్భుతమైన పని కార్యం ఆయన పని చేయాలని మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం మనం చేయవలసిన పనిని చేయకుండా తప్పండి చేయవలసిన పని అమూల్యమైనటువంటి రాత్రిని వేశారు దేవుడు ఇక్కడ చూసారా మీరు సంఘంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇక్కడ వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఉండి చేసినటువంటి అద్భుతాలు సహోదరి శైలమ్మ వాళ్ళ తండ్రి గారికి ఆరోగ్యం పాడైపోయినప్పుడు నిరీక్షణ రావు గారు నిరీక్షణమ్మ అని తల్లిగారు పేరు పెట్టారు వారికి ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వారికి సర్జరీ చేయాలి లోపలంతా కూడా ఏవేవో గెడ్డలు కనిపిస్తున్నాయని చెప్పి సర్జరీ చేసినప్పుడు డాక్టర్లే షాక్ అయిపోయారంట అది సర్జరీ చేసి తీసినప్పుడు లోపల ఆ యొక్క శరీరం అంతా కూడా అది పాడైపోయినటువంటి విధానం చూసి వారే ఎంతో ఆశ్చర్యపోయారంట అవునమ్మా అది అక్కడ మా సిస్టర్ ఉన్నారు ఎక్కడున్నారా అనుకుంటున్నారు ఎందుకంటే మీరు దయ్యమ్మ గారు చెప్తున్నారు ఎంతో ప్రాణాపాయం వాళ్ళకే అర్థం కాలేదంట అవాక్ అయిపోయారంట నివ్వెరపోయారంట ఏమిటి ఇంత ఇది ఏం చేయాలో మాకు తెలియట్లేదు ఎలా ట్రీట్ చేయాలో మాకు తెలియదు ఏదో ఒకటో రెండో గెడ్డలు ఉన్నాయేమో అని చెప్పి వాటిని సర్చ్ చేయాలని చెప్పి మేము చేద్దాం అనుకుని తీసాం అక్కడ చూసేటప్పటికీ ఆశ్చర్యపోయారంట ఇంకా ఇంకుతూ ఉందంట చూసారా మీరు వింటున్నారా అటువంటి సమస్య వచ్చింది వైద్యులకే అర్థం కాలేదు ఏం చేయాలి సాధారణంగా
ఇది మేము చేయగలిగినటువంటి కాదు అన్నప్పుడు తల్లిగారు వెంటనే బయలుదేరి ఆసుపత్రికి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి వెళ్ళారంట దేవుడు అటువంటి స్థితి మిమ్మల్ని బ్రతికిస్తారు దేవుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి రేపటి దినమున ఉండకుండా ఆయన మార్చి వేయగలిగినటువంటి మిమ్మల్ని ఆరోగ్యంతో ఆయుష్ పోసి మీ దినములను పొడిగించేటటువంటి దేవుని యొక్క దూతగా నేను వచ్చాను అని చెప్పి తల్లిగారు ప్రార్థన చేశారంట దేవునికి మహిమ కలుగును గాక వారు నేటికి సజీవులుగా మన మధ్య ఉన్నారు దేవునికి స్తోత్రం అంతేకాదు ఎంతమంది చెప్పినా దేవుని వాక్యం వినటువంటి వారు దేవుడే వచ్చి స్వయాన నాతో మాట్లాడారు తల్లిగారి రూపంలో అని చెప్పి చాలా సంతోషంతో ఆయన రక్షణ పొందారు వారు వారి యొక్క సతీమణి నిరీక్షణమ్మ వారు కూడా రక్షణ పొందారు భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్షణ పొందారు దేవునికి మహిమ కలుగునుగాక అమూల్యమైనటువంటిది ఆ రక్తము అంత అమూల్యమైనటువంటిది అది ఉబుకుతూ మరణం దాంట్లో నుంచి ఎంతగా ప్రవహిస్తూ ఉన్నా దాన్ని జీవంతో ఆపి ఆ యొక్క మొత్తం వ్యాధిని అంతటినీ కూడా జీవముతో సరిచేయగలిగినటువంటి జీవపు నిధి మన యేసయ్య అండి దేవునికి స్తోత్రం హల్లెలూయా వారే కాదు ఇక్కడ దయ్యమ్మ గారి భర్త గారు శేషగిరిరావు గారు కూడా వారికి కూడా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు తమ్ముడు జాషువా హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఆ ప్యాంక్రియాస్లో వచ్చినటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్యను ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పినప్పుడు తల్లిగారు వారు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు అమ్మగారు మీ పట్ల దేవుని కృప ఉందండి అమ్మగారు చెప్పినటువంటి మాటలు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరిచి బ్రతికిస్తారు అని చెప్పారు దేవునికి ఏ మహిమ కలుగునుగాక నేటికి వారు సజీవులుగా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అది అమూల్యమైనటువంటిది ఈ లోకంలో దేనిని పెట్టి నువ్వు కొనుక్కోలేనటువంటిది జీవముతో నిండి ఉన్నటువంటిది నీకు జీవాన్ని ప్రసాదించేటటువంటిది అది ఆ రాయి తండ్రి అయిన దేవుడు వేస్తున్నటువంటి రాయి అది ఎటువంటి రాయి అండి పరిశోధింపబడినటువంటి రాయి దానిని బాగా పరిశీలన చేసి దాని షో దాన్ని ఎంతగానో రీసెర్చ్ చేసి నేను మీకోసం సరిపడింది మానవులందరి కోసం ఈ రాత్రి వేస్తున్నాను పునాదిగా అని చెప్పి వేస్తున్నాను రెండవదిగా అమూల్యమైనటువంటిది స్వస్థపరిచేటటువంటిది మూడవదిగా చూస్తే అది బహు స్థిరమైనది ఎటువంటిదండి ఈరోజున ఇక్కడ ఉండి మరొక రోజున వేరే చోటకి ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోయేటటువంటిది కాదు అది ఎక్కడ వేయబడితే అక్కడ ఆ రాజ్యమును కట్టేటటువంటిది అటువంటి తలరాయి అది అటువంటి బహుస్థిరమైనటువంటి రాయి ఇసుక నువ్వు తీసుకెళ్ళవచ్చు మట్టి నువ్వు తీసుకెళ్ళవచ్చు బంగారం కూడా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు ఏ విధమైనటు అంటే మన మీకు గుర్తుందో లేదో ఇక్కడ పునాది వేస్తున్నప్పుడు మట్టినును ఆ తల్లి చెప్తున్నారుగా అవన్నీ తెచ్చారు కానీ ప్రభు అంటున్నారు నేను మానవుల యొక్క మట్టి కాదు ఇది మానవుల ద్వారా వేయబడుతున్నటువంటిది కాదు ఇది బహు స్థిరంగా ఉండటానికి నేను వేస్తున్నాను మానవ రాజ్య మనుగడ దీని మీద ఆధారపడి ఉంటుంది మానవుల యొక్క భవిత దీని మీద ఆధారపడి ఉంటుంది మానవుల యొక్క జీవము దీని మీద కట్టబడటానికి బహుస్థిరంగా నేను వేస్తున్నటువంటి క్రీస్తు అనే పునాది రాయి ఇది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు దేవునికే మహిమ కలుగునుగాక ఇక్కడ జీవితాలు కట్టబడాలి మనస్సులు మార్చబడాలి కుటుంబాలు ఆశీర్వదింపబడాలి వారి భవిత అంతా కూడా కట్టబడటానికే దేవుడు తన మందిరపు రాయిని రాజ్యపు రాయిని వేసుకుంటున్నారు
అదండి ఈ రాయి బహుస్థిరంగా ఉంటుంది. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది చూసారా, గాలి కొట్టెను గాలి విసిరెను వాన కొట్టెను, అయితే అది బండ మీద వేయబడింది కాబట్టి అది బహుస్థిరంగా నిలబడింది. 24వ వచనం చూడండి, 24వ వచనం. ఈయన మాటలు విని, మత్తయి సువార్త 7:24, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కత్తుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలి. అది బహుస్థిరంగా ఉంచింది ఆ గృహాన్ని. ఆ గృహము ఆ విధంగా కట్టబడటానికి దేవుని యొక్క మాట విన్నాడు ఆ వ్యక్తి. ఓర్పు సహనము అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఓర్పుతో సహనంతో ప్రార్థన చేద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రేపటి దినమున ఉండకుండా దేవుడు మార్చివేస్తారు. ఆమేన్. అది ఎటువంటి సమస్యలైనా సరే ఆయన చూసుకుంటారు. మనం చేయవలసింది మనం చేద్దాం. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి, 26వ వచనం కూడా చదువుదాం. ఎందుకంటే ఈ బుద్ధిమంతునితో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, బుద్ధిహీనుడు. అతను ఏం చేస్తున్నాడంట, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది దాని పాటు గొప్పది అని చెప్పి ఎవరు చెప్తున్నారు, ఏసయ్యే కట్టుకోండి. ఎక్కడ కట్టుకుంటారు, నా మీద కట్టుకోండి. బహుస్థిరమైనటువంటి పునాదిగా తండ్రి అయిన దేవుడు నన్ను మానవ రాజ్యము ఎదుట వేశారు, నా మీద కట్టండి. జీవితాలను మీ భావితను కట్టుకు, నేను ఆశీర్వదిస్తాను. వానలు కురవ్వా కురుస్తాయి, గాలి కొట్టుదా కొడుతుంది, వరదలు రావా వస్తాయి, కానీ నువ్వు మాతో నిశ్చలమైన కట్టడం వల్లే నువ్వు జీవిస్తావు. ఆమేన్. చలనము లేకుండా నువ్వు జీవిస్తావు. దేవుని వాక్యము సెలవిస్తాం, దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి ఏ మహిమ కలుగును గాక. బహుస్థిరమైనటువంటి పునాది. ఇక్కడ తల్లిగారు మొన్నటి సమయంలో యవనస్తుడైన తేజస్విన్ రక్షణ పొందుతున్నప్పుడు నేను విన్నటువంటి మాట, ఇప్పుడు 5వ తరం దేవునిలో రక్షణ పొందుతున్నాడు. ఎంతగా ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమించి ఎన్నో తరాన్ని రక్షించుకున్నారంట. నేను దయమ్మ గారి తల్లిగారి నుంచే దేవుని యొక్క క్రీస్తు అనేటటువంటి బండ మీద వారి కుటుంబం కట్టబడింది అనుకున్నాను. లేదంట, వారి తల్లిగారి నాయనమ్మ గారి సమయం నుంచి, అంటే వారిది 3వ తరం. తర్వాత జాషువా, ఇప్పుడు బిడ్డలు తేజానును తేజస్. 5వ తరం దేవుడు స్థిరమైనటువంటి పునాదిని కట్టి అక్కడ బహుస్థిరంగా ఆయన నడిపించుకుంటున్నారు. దేవునికి ఏ మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి అది. తరతరాలు కూడా దేవునిలో మమ్మల్ని స్థిరంగా ప్రభు కట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఇంకా చూస్తే బహు స్థిరమైనది, ఇది ఇసుక మీద కాదు, ఇది మట్టి మీద కాదు, ఇది క్రీస్తు అనేటటువంటి సుజీవమైన రాతి మీద బండ మీద నిర్మించబడుతున్నటువంటి పునాది. దానికి ప్రభువు నిర్మాణకుడై ఉన్నారు. ఇది బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. 4వది ఏంటండి, మూలరాయి. అందరూ చెప్పండి, మూలరాయి. ప్రశస్తమైనటువంటిది, ఇది ఏదో ఒక రాయి కాదు, అదే ఫౌండేషన్ స్టోన్, అదే మూలరాయి. క్రీస్తే మూలరాయి అని చెప్పి ప్రభు అంటారు. మీరు నన్ను నిషేధించారు. అపోస్తుల కార్యములు చూద్దాం రండి. అపోస్తుల కార్యములు త్వరగా మీకు ఒక మాట చూపిస్తాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు చెప్తాను. త్వరగా మాట చదువుకున్న తర్వాత 4వ అధ్యాయం 11వ వచనం, 4
పదకొండు అపొస్తలు ఇల్లు కట్టువారైనా మీరు ఎవరు మీరు మనుషులు తృణీకరించినటువంటి మీరు ఇల్లు కడదామని చెప్పి చూస్తున్నారు కానీ మీరు అసలు శిష్యులైనటువంటి మూలరాయిని మీరు కనుక్కోలేదు మీరు తెలుసుకోలేదు ఆ రాయి తెప్పిద్దాం ఈ రాయి తెప్పిద్దాం అని చెప్పి అనుకుంటున్నారు కానీ మూల మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆమేన్ ఆమేన్ ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి యేసే చూడండి ఇటు చూడండి నా వైపు చూడండి ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం ఎందుకో తెలుసా ఆయన పలానా మతస్థులకే రక్షణ ఇద్దామని రాలేదు యూదులకే రక్షణ ఇద్దామని రాలేదు ఇశ్రాయేలీయులకే రక్షణ ఇద్దామని రాలేదు పలానా అన్యమతం అండి కాదండి ఇది మతం కాదు ఇది అద్భుతమైనటువంటి జీవన విధానం అసలు జీవితం ఇది మానవ జీవితం ఇది అని చూపించడానికి జీవించి చూపించడానికి మన మధ్యకు దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుడు జీవిస్తున్నటువంటి జీవితాలన్నీ కూడా తప్పు ఈ విధంగా జీవించాలి మతం మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చలేదండి సిద్ధాంతాలు చేర్చలేవు సిద్ధిని ఇవ్వలేవు మోక్షాన్ని ఇవ్వలేవు మీరు నిషేధిస్తున్నారు జాగ్రత్త మీరు తృణీకరిస్తున్నారు జాగ్రత్త వివేకం కలిగి ఆలోచించండి మతమే యేసయ్యను సిలువ వేసింది ఈ రోజుని మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆయన మత స్థాపకుడు కాదు కానే కాదు రక్షకుడు వాళ్ళందరినీ ప్రభు అంటున్నారు మీరు నిషేధించినటువంటి ఈ రాయి పేతురు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా అపొస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసా అండి అక్కడ పుట్టు కుంటివాడు ఒకడు ఉంటాడు అక్కడ పడి ఉన్నటువంటి అతన్ని పేతురు యోహానులు అక్కడ మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అతన్ని వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్న దానినే నీకు ఇస్తున్నాము నజరేయుడైన యేసు నామములో లేచి నడువు ఏ నామంలో అమూల్యమైనటువంటిది బహుస్థిరమైనటువంటిది ఎంతగానో పరిశీలించబడి ప్రశస్తమైనటువంటిదిగా అతి పరిశుద్ధమైనదిగా తీర్మానించబడి అనుగ్రహింపబడినటువంటి తలరాయి అయినటువంటి క్రీస్తు నామంలో నిన్ను స్వస్థపరుస్తున్నాం అనగానే తన చీల మండలాలు కాళ్ళు ఎముకలు అన్ని కదిలిపోయినాయి అంటండి ప్రకంపనలు వచ్చినాయి అంట శరీరం అంతా వెంటనే చూస్తే సాధారణంగా భూమికి ప్రకంపనలు వస్తే అన్ని కూలిపోతాయి ఈ శరీరంలో ఆయన లేచి నిలబడ్డాడంట దేవునికి స్తోత్రం అది చూచి అంటున్నారు అందరూ కూడా మతస్థులు అంటున్నారు ఏ నామములో నువ్వు మీరు ఇది చేశారు ఏ అధికారంతో మీరు ఇది చేశారు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం చేయటానికి ఒక వ్యక్తిని కుంటివాడిని బాగు చేయడానికి మీకు ఎవరిచ్చారు అధికారం అంటే అప్పుడు పేతురు యోహానులు అంటున్నారు అది మాది కాదండి మా శక్తి కాదండి మీరు తృణీకరించారు చూసారా మతం 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 మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి మీరు అందరూ కూడా వెంబడిస్తున్నారు చూసారా మీరు దేన్నైతే నమ్ముకున్నారో అది మిమ్మల్ని విమోచించలేదు దానిలో ఆ శక్తి లేదు భూమి క్రింద చూడండి 12వ వచనం చదవండమ్మా 12వ వచనం పరిష్కారం లేదు ఈ సమస్యకు ఈ నామంలోనే యేసు నామంలోనే పరిష్కారం ఉంది రాజకీయ సమస్య ఎటువంటిదైనా ఆర్థిక సమస్య సామాజిక సమస్య ఎటువంటి సమస్య పరిష్కారం ఉంది ఈ నామంలో ఆకాశము క్రింద మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు యేసు నామములోనే రక్షణ అది తలరాయి నీ తల నీ శిరస్సు నీ ఘనత నీ రక్షణ నీ నీ ఊట నీ ప్రాణాధారము అదే అని చెప్పి దేవుడు ఈ రోజున సెలవిస్తున్నారండి దేవునికి స్తోత్రం నేను బాగా పరిశోధించాను
నువ్వు పరిశోధించుకో, నీ తలంపులను పరిశోధించుకో, నీ ఆలోచనలను పరిశోధించు. నువ్వు చేస్తున్నటువంటిది సరైనదా కాదా? నీ ఎదుట అనేక ఉదాహరణలు నేను ఉంచాను. ఈ విధంగా నేను చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా మీ ఎదుట పెట్టాను. ఆలోచించండి, పరిశోధించుకోండి, మీ అంతరాత్మను పరిశోధించుకోండి. మీరు చేస్తోంది మతం అమూల్యమైనటువంటి రాతి ఏదో కనుగొండి, తెలుసుకోండి. అమూల్యమైనటువంటిది నాకు పాప నిష్కృతి నిజంగా ఇచ్చేది. ఈ లోకంలో ఉన్నటువంటి భూలోకంలో రాళ్ళు ఏవి కూడా మనల్ని విమోచించలేవు, మనకి పాప పరిహారార్థమును అనుగ్రహించలేవు. తర్వాత మూడవది బహుస్థిరమైనటువంటిది. బహు చలనము లేకుండా స్థిరంగా ఉండేటటువంటిది. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరనటువంటి బహుస్థిరమైనటువంటి రాయి, తల రాయిగా వేయబడినటువంటిది. ఆకాశము క్రింద మరొకటి అటువంటిది లేనే లేదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నటువంటిది. ఆ నామమును ఆశ్రయిస్తున్నాను, ఈ రోజున నేను ఆశ్రయిస్తున్నాను. నా సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేటటువంటి దేవుని దగ్గర నేను శిరస్సు వంచి ఓర్పుతోనూ సహనముతోనూ నేను ప్రార్థన చేస్తాను. నా భావితరాలన్నిటినీ కూడా నేను అమూల్యమైనటువంటి దేవుని హస్తాలకు అప్పగించుకుంటాను అని వారందరూ కూడా తల్లి వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. రెండు చేతులు కూడా ఎత్తి దేవుని వైపు చాచి ఉంచుదామండి. సమస్య గొప్పది అని చెప్పి మనకి తెలుసు, ఆయన ఒక్కరే పరిష్కరించగలరు అని చెప్పి మనకి తెలుసు. ప్రభువా, మనుషుల పక్షము మేము తీసుకోవట్లేదు నాయన. అవును తండ్రి, ఇదిగో మేము పోరాడుతున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు, లోకస్తులతో కాదు, వారు మా సహోదరులు నాయన. ఇదిగో నిన్ను వలేని పొరుగు వారిని నీవు ప్రేమించమన్నావు నాయన. మా యొక్క సమస్య వారు కలుగ చేసింది కాదు నాయన, ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహము అది కలుగ చేసింది, అది సృష్టించింది నాయన. అపవాది యొక్క సృష్టి నాయన ఇదంతా కూడా. ప్రస్తుత యుగ సంబంధులైనటువంటి లోకనాథులతో మేము పోరాడుతున్నాము, ప్రధానులతో మేము పోరాడుతున్నాము. నీ వాక్యములో నీవు సెలవిచ్చినట్లుగా ప్రభు మేము నడుము కట్టుకుని మరీ ప్రభు ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నావు, ఉన్నాము తండ్రి. ఇదిగో నీవు మా ఎదుట నాయన అద్భుతమైనటువంటి నీ కట్టడాన్ని కడుతున్నావు ప్రభు. ఇంకా మేము ప్రార్థించాలి, ఇంకా జయములను పొందుకోవాలి, ఇంకా అనేక సమస్యలను నీవు ముందుండి పరిష్కరించుటకై ప్రభువా ఈ దినమున నీవు కార్యమును జరిగిస్తూ ఉండగా, కార్యారంభమున మమ్మల్ని ప్రవేశపెడుతూ ఉండగా ప్రభువా, కార్యాంతమును మేము చూస్తాము అని ముందుగానే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంతం అంతటినీ కూడా, అమరావతి ప్రాంతం అంతటినీ కూడా అమూల్యమును, బహు ప్రశస్తమును, అతి పరిశుద్ధమును, గొప్ప స్థిరమును, మూలకు తలరాయి అయ్యున్నటువంటి యేసు క్రీస్తు అనే పునాది మీద ఈ యొక్క అమరావతి ప్రాంతం అంతటినీ కూడా, ఆత్మలన్నిటినీ కూడా నీవు కడుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జీవితాలను మీరు కడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి మానవుని కూడా ఎవరు కూడా నిత్య నరకాగ్నిలోనికి పడిపోనివ్వకుండా మీరు కడుతున్నందుకు మీకు స్తోత్రములు. అతి వాగ్దానమును నాయన ప్రభువా మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. మీ కార్యములు ఇంకా అధికము చేయబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అదిశగా ఇదిగో ఈ దినమున మీరు వేస్తున్నటువంటి రాతిని బట్టి నాయన, మూల రాతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి, క్రీస్తనే రాతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అపవాది యొక్క క్రియలను యేసు నామములో పడగొట్టుచున్నాము నాయన. ఇదిగో నీవు అన్నావు ప్రభువా, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిల్వనేరవు అన్నావు ప్రభు. ఇదిగో మేము బంధిస్తున్నాము నాయన అపవాదిని, వాని యొక్క క్రియలను యేసు నామములో బంధిస్తున్నాము నాయన.
ఈ ప్రాంతాల మీద పనిచేస్తున్నటువంటి నాయన కనిపించి కనిపించకుండా పనిచేస్తున్నాయన ప్రభా, ఎందుకో ధర్మ విరోధి యొక్క కార్యాలు నీతి న్యాయ యథార్థతలు జరగనివ్వకుండా అడగిస్తున్నటువంటి ఆ దుష్టుని కార్యాలన్నిటిని యేసు నామములో సంగముగా బంధిస్తున్నాము నాయన, యేసు నామములో బంధిస్తున్నాము నాయన. నీ కృపను నాయన విస్తరింపచేయండి, నీ పరిశుద్ధాత్మ కార్యములను జరిగించు, అపవిత్రాత్మ కార్యములను యేసు నామములో లయపరచండి ప్రభా, ఆత్మల రక్షణ కార్యమును మీరు నాయన జరిగించండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ తలుపుల గుమ్మములను పైకెత్తుకొనుడి అంటున్నావు ప్రభా. మహిమగల బల శౌర్యములు గల ఈ మహిమగల యెహోవా ప్రవేశించున్నట్లుగా ప్రభా, ప్రతి హృదయ ద్వారమును నీ కొరకు తెరవబడినట్లుగా ప్రభా, ఈ యొక్క నాయన ప్రాంతం అంతటి నీకుడా, అమరావతి ప్రాంతం అంతటిని మీ పరిశుద్ధాత్మతో ప్రభువా ప్రకంపనలతో అగ్నితో మండించండి, కాల్చండి, ఆలోచింపచేయండి. శ్రేష్టమైనటువంటి నిన్ను కోరుకునేటటువంటి రక్షణ దీవెనను ప్రాప్తింపచేసి ప్రభువా బహుస్థిరమైనటువంటి రాజ్యములో సుస్థిరమైన స్థానమును సంపాదించుకునే దిశగా నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఇదిగో నీ సంఘమును ఇవి ప్రేమిస్తున్నటువంటిది నీ సంఘము ప్రభువా, నీ వధువు సంఘము ప్రభువా. ఇదిగో మేము చెప్పశక్యము గాని సంతోషముతో ఈ దినమున ప్రభువా నీ కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాము, నీ మంచితనం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఇదిగో ముందున్నటువంటి దినాలలో నీవు చేయబోయే కార్యాలన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తున్నాము తండ్రి. అందరూ కృతజ్ఞతలు చెల్లిద్దాం, అధికముగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇదిగో వెనుక ఉన్నటువంటి వాటి అన్నిటికంటే ముందు మన ప్రభువు చేయబోయేటటువంటి కార్యాలు బహుశ్రేష్టమైనవి, బహు గొప్పవి, అతి శ్రేష్టమైనవి అని చెప్పి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని కీర్తిస్తున్నాము. నీవు నీవు కలుగజేసే స్వస్థతలు ప్రభువా, నీవు ఇచ్చేటటువంటి గొప్ప విజయాలు ప్రభువా, రక్షించబోయే ఆత్మలు తండ్రి, అన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మహిమ
నింపుతూ ఉండగా ప్రభువా నా జీవితాన్ని నీకు నీ పునాది మీద నీ మూల రాయి అయిన క్రీస్తు మీద నేను కడుతున్నాను ప్రభువా, కట్టుకుంటున్నాను, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు మనలో మనం ప్రార్థన చేస్తాం. నీవు కడితే అది శాశ్వత కాలకు ఉంటుంది. నన్ను కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా సహోదరి సహోదరులు, నా గ్రామస్తులు ఇదిగో వారి కన్నీరు కారుస్తున్నారయ్యాండి ప్రభు, భవిష్యత్తును కట్టండి, వారి మూలాలు నాయన కట్టండి ప్రభు, ఇదిగో వారి ప్రార్థిస్తాము నాయన, నీ క్రియను నీకు జరిగిస్తాము, పరిపూర్ణంగా యేసు నామములో విశ్వసిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడైన యేసు క్రీస్తు వారి ప్రేమ, శుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సంతోష సమాధానం బహుబలముగా బహుస్థిరముగా గొప్ప వృద్ధిని ఆకాశమంత వాటినన్నిటిని క్రీస్తు అనేటటువంటి నీ కుమారుని సన్నిధి ద్వారా మాధుర్యముగా మధురాతి మధురముగా మార్చివేస్తూ నేను నీవు నడిపించావు. ఇదిగో మేము నాయనా ప్రభువా, నీ యొక్క మంచితనం అంతటిని మాధుర్యాన్ని బట్టి ప్రభువా మా దుఃఖ దినములను మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇంకా ముందున్నటువంటి దినముల్లో ఇంకా మధురమైనటువంటి అనుభూతుల ద్వారా నీవు నడిపించబోతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సంఘమంతటి తరపున ఈ యొక్క కేక్ని నేను కట్ చేస్తూ ఉన్నాను. రైట్ తరపున, మీ అందరి తరపున అమ్మగారికి నేను పెడుతున్నట్టు అనమాట. అమ్మగారికి నేను పెడుతున్నాను, ఇప్పుడు అమ్మగారు లేరు కాబట్టి నేనే తింటున్నాను. సో అమ్మగారికి యాక్చువల్లీ పెడుతున్నట్టు ఇది, రైట్? మీరందరూ పెడుతున్నట్టు అనమాట. సంఘమంతయ కొరని దాసునికి మంచి ఆరోగ్యం కొరకు, ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు, వారి కుటుంబాన్ని వారి బిడ్డల దీవెన కొరకు ప్రార్థిస్తూ ఇలాంటి బర్త్డే కేకులు అనేక మంది కట్ చేయడానికి దీర్ఘాయువుతో నింపండి. సంవత్సరం వరకు సంవత్సరాంత వరకు కాపాడిన దేవుడవు, నీ కన్ను దృష్టి నీ దాసుని మీద ఉంచావు, ఆయన రాకపోకల్లో తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు రత్న బాబు గారు మన వారి యొక్క హ్యాపీ బర్త్డే పాడబడండి. రైట్ ప్రభువా, రైట్. ఇదిగో ఇశ్రాయేలీయులు అనేటటువంటి నీ ప్రజలను, మహిమ కుటుంబాన్ని నీవు నాయన నీ వాక్యమందును నీ పరిశుద్ధాత్మని సహవాసమందును నీవు నడిపించటానికి, నీ రాజ్యాన్ని చేరుకోవటానికి, అక్కడికి చేర్చటానికి ఈ లోక యాత్రలో ప్రభువా నీవు నీ దాసురాలిని నీ అభిషేకంతోనూ నీ దర్శనముతోనూ నీ యొక్క ఆత్మల పట్ల భారభరితమైనటువంటి రక్షణ రక్షించే ఆత్మతోనూ నీవు అభిషేకించుకుని ఏర్పరచుకున్నావు. అదే ఆత్మ ప్రభువా క్రీస్తు యేసునకు కలిగిన ఆ ఆత్మ, ఆ మనస్సు ప్రభువా కలిగి నేను కూడా నీ పనిలో దైవజనుడైన మోషే తరువాత యెహోషువ ఏ విధంగా నీ పనిని కొనసాగించారో విదాసురాలితో కలిసి ప్రభువా ఇప్పటివరకు నీవు నడిపించుకున్నావు, ఇక ముందు కూడా నీవు నడిపించుకుంటావు ప్రభువా. ఈ సంఘ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ అవసరాలన్నిటినీ కూడా అవునయ్యా నీ యొక్క కృపా మహదైశ్వర్యములో నుంచి అవును తండ్రి ఎల్లప్పుడూ కూడా తీర్చేటటువంటి నీ కుమారునిగా
నీ అభిషక్తునిగా నిత్యము కూడా ఆమేన్ నూతన అభిషేకముతో నీ మహిమార్థమై జీవింపచేసుకొనమని నీ బలము కావాలి నీ శక్తి కావాలి అవునయ్యా నీ ఆత్మ వరములు జ్ఞానముతో నింపండి నీ ఆత్మ ఫలములు కావాలి అవునయ్యా నేను నేనుగా ఏమీ చేయలేను అవునయ్యా నన్ను బలపరుస్తావు క్రీస్తు యందు సమస్తమును నేను చేయగలను స్తోత్రం బలపరచు అతి కార్య సాధకమైన క్రీస్తు శక్తితో నన్ను నడిపించు నడిపించయ్యా నీ మంద కోసము నీ మహిమ మంద వృద్ధి కోసము క్షేమము కోసము అభివృద్ధి కోసము ఆశీర్వాదము కోసము అవునయ్యా నీ అభిషేకముతో నడిపించుమని నీకే అప్పగించుకుంటూ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము సునామములో స్తుతిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 తండ్రి చెప్పండి.